గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. సర్వైకల్ అలాగే లుంబార్ స్పాండిలోసిస్కి కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియోపతిలో వివరించడానికి డాక్టర్ కుముద్ గారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి జాయిన్ అవుతున్నారు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ స్టూడియోస్. ముందుగా స్పాండిలోసిస్ అనేది ఎందుకు వస్తుందంటారు, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, మన మస్క్యులో స్కెలెటల్ సిస్టమ్. అంటే ఏంటిది, మన బాడీ లోపల నంబర్ ఆఫ్ బోన్స్ అనేది ఉంటాయి. ఈ బోన్స్ అనేది ఒక జాయింట్ అనేది ఫామ్ చేస్తాయి. కంపల్సరీ నంబర్ ఆఫ్ ఏదైతే బోన్స్ ఉంటాయో ప్రాపర్ మూవ్మెంట్ కోసానికి, మూవ్మెంట్ అంటే నార్మల్గా మనం ఏదైతే నడవడం అనేది ఉంటుంది, వాకింగ్ ఉంటుంది, ఇవి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ జాయింట్స్ అనేది కంపల్సరీ 100% నార్మల్ అనేది ఉండాలి. కాకపోతే స్పాండైలోసిస్ అనేది అయితే పదార్థం మనం పదం అనేది ఉందో మెడికల్ టర్మ్స్లో మనకు సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్. ఈ సర్వైకల్ లంబర్ స్పాండిలోసిస్ అంటే ఏంటిది, దాని ముందు మనం అర్థం చేసుకుందాం. స్పాండైలోసిస్ అంటే ఏంటిది, ఈ నంబర్ ఆఫ్ బోన్స్ ఏదైతే ఉంటాయో మన వర్టిబ్రల్ కాలమ్. వర్టిబ్రల్ కాలమ్ అంటే ఏంటిది, మన బ్రెయిన్ లోపల నంబర్ ఆఫ్ నర్వ్స్ అనేది ఉంటాయి. అది అనేది ఒక మంచి స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక సిస్టంలో ఒక ఫార్మాటింగ్లో ఉంటుంది. ఈ ఫార్మాటింగ్లో ఎలా అంటే 33 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. మన మెడ భాగం నుంచి మనం ఎక్కడైతే కూర్చుంటామో కింద మన లో బ్యాక్ వరకు ఈ 33 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ఒక వర్టిబ్రల్ కాలమ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈ వర్టిబ్రల్ బోన్స్ మధ్యన ఏదైతే డిస్క్స్ అనేది ఉంటాయో దానికి మనం కార్టిలేజ్ అనేది అంటాము. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ డిస్క్ అనేది ఇది సాఫ్ట్గా ఉంటుంది, ఇది కుషన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనం ఒక నార్మల్ మూవ్మెంట్ ఉండాలి అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే 40 ఇయర్స్ తర్వాత ఇది ఎప్పుడైతే అరగడం జరుగుతుందో దానికి ప్రాబ్లం వల్ల మనకు స్పాండైలోసిస్ అనేది మనం జనరల్గా దానికి చెప్తూ ఉంటాం. లక్షణాలు ఎలా ఉంటాయంటారు సర్వైకల్ స్పాండిలోసిస్ విషయానికి వస్తే? ఎస్, సో నార్మల్గా ఈ స్పాండైలోసిస్ అంటే అరగడం జరగడం. సో సర్వైకల్ అంటే ఏంటిది, సర్వైకల్ అంటే మన మెడ భాగం, మన నెక్ రీజియన్. ఈ నెక్ రీజియన్లో మనకు 7 సర్వైకల్ బోన్స్ అనేది ఉంటాయి. దీంట్ లోపల ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది మనం రొటీన్లో చూసేది, పేషెంట్స్లలో చూసేది C4, C5, C6 మరియు C7. సో జనరల్గా ఈ ఏదైతే బోన్స్ ఉంటాయి, వర్టిబ్రల్ బోన్స్ ఉంటాయో దీని మధ్యన డిస్క్ అనేది, కార్టిలేజెస్ అనేది ఎప్పుడైతే అరగడం జరుగుతుందో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. లక్షణాల గురించి చెప్పాలంటే నెక్ పెయిన్ కామన్గా ఈరోజు మనం చూసేది 40 ఇయర్స్ తర్వాత మాత్రమే కాదు, ఈ రోజు కాలంలో అందరికీ డెస్క్ వర్క్ ఎక్కువగా ఉంది, ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది. సో 25-30 ఇయర్స్లో కూడా, ఇంత చిన్న ఏజ్లో కూడా మనం నెక్ పెయిన్ ప్రాబ్లం అనేది చాలా వింటూ ఉంటాం మన పేషెంట్స్ ద్వారా. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ మీకు ఉన్నదా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే నెక్ పెయిన్, మీకు మెడ నొప్పి ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుందంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఎప్పుడైతే ఎక్కువగా వర్క్ చేస్తున్నారో, ఒక 5-6 అవర్స్ కంటిన్యూస్గా మీరు ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్లో వర్క్ చేస్తున్నారు, మీరు కదలకుండా వర్క్ చేస్తున్నారు, ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, సో మనకి ఎప్పుడైతే మెడ కింద బెండ్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు పెయిన్స్ అనేది వస్తుంది. ఇది మనం గ్రేడ్ 1 అనేది అంటూ ఉంటాము లక్షణాల్లో. ఫర్దర్గా సపోజ్ మీకు ఇది కంటిన్యూస్గా ఉన్నది, మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే కాదు వర్క్ స్టాప్ చేసిన తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లం కంటిన్యూస్గా ఉన్నది, స్టిఫ్గా ఉన్నది నెక్ అనేది అన్నప్పుడు మీకు 2nd కానీ 3rd స్టేజ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్గా మీకు మెడ నొప్పి, కొంచెం నెక్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే మీరు ఎప్పుడైతే ఒక్కసారి ఎక్స్రే, సింపుల్ ఎక్స్రే, ప్లెయిన్ ఎక్స్రే చేపించుకున్నా కూడా లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు వెంటనే తెలుస్తుంది. డాక్టర్స్ అనేది మీకు కరెక్ట్గా మీకు దీనికి మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి, మీరు సపోజ్ పోస్చర్, మీరు కూర్చోవడం అనేది తప్పుగా కూర్చుంటున్నారు, ఎలా మీరు పోస్చర్ రాంగ్గా ఉందా, మీరు ఎలా పోస్చర్ కరెక్ట్గా ఉండాలి అది మీకు జనరల్గా డాక్టర్స్ చెప్తుంటారు. స్టార్టింగ్ స్టేజెస్లో ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి స్టార్టింగ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో. గ్రేడ్ 3 గ్రేడ్ 4 జనరల్గా చాలా సివియర్ స్టేజెస్ ఉంటాయి. చేతుల్లో మీకు నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే మొద్దు బారినట్లు, ఇది నర్వ్ అఫెక్ట్ అయినప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్లో. స్పెషల్గా ఎప్పుడైతే మనకు నర్వ్స్ అనేది ఎక్కువగా ప్రెస్ అవుతుందో, కంప్రెషన్ ఆఫ్ నర్వ్స్ అనేది మనం అంటూ ఉంటాము, అలాంటి కండిషన్లో మీకు చేతుల్లో తిమ్మిర్లు అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సపోజ్ మీకు ఓన్లీ మెడ నొప్పి మాత్రమే కాదు, గిడ్డినెస్ అంటే కళ్ళు తిరగడం కానీ చేతుల్లో మీకు నమ్నెస్, టింగ్లింగ్ అనేది ఉన్నదంటే తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అండ్ దానికి మీరు వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్ పొజిషన్, రైట్ పోస్చర్తో మనం ఆ పెయిన్ రివర్స్ చేసుకోవచ్చు అంటారా?
ఎలా ఉంటే అది రైట్ పోస్చర్ అవుతుందండి. ఎస్, సో నార్మల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి మెయిన్ రీజన్ ఉంటుంది అరగడం. ఈ అరగడం ఎప్పుడు జరుగుతుంది, ఏజ్ వల్ల, 40 ఇయర్స్ తర్వాత కాల్షియం విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల, లేకపోతే బాడీలో ప్రోటీన్స్ తక్కువ ఉండడం వల్ల. కాకపోతే యంగ్ ఏజ్లో, చిన్న ఏజ్లో రావడానికి కారణం ఏంటిది, ఈరోజు మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా ఫోన్స్ కానీ సిస్టమ్స్ కానీ యూజ్ చేయడం. సో ఎప్పుడైతే మన నెక్ అనేది కింద బెండ్ చేసి ఉంటుందో, మనం ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు మన తల అనేది జనరల్గా నెత్తి అనేది కిందికి ఉంటుంది, మనం బెండ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఈ పొజిషన్లో 100% మీకు ఎక్కువ కాలం మీరు ఇలాగే ఉంటున్నారు రోజు ఎక్కువ అవర్స్ కోసానికి అంటే మీకు చిన్న ఏజ్ అయినా పర్వాలేదు, మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. సో నార్మల్గా మనం ఒక సజెషన్ ఏమి ఇస్తామంటే, మనం ఈరోజు జాబ్ కానీ స్టడీస్ అనేది మనం అవాయిడ్ చేయలేము. సో మీరు కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి, సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ రెండింటిలో కూడా పనికి వచ్చేది. మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక యోగా పొజిషన్ అనేది ఉంటుంది, మనం దానికి భుజంగాసన అనేది అంటాము, కోబ్రా పోజ్. సో ఇది డైలీ మార్నింగ్ 10 to 20 times ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ స్పాండిలోసిస్, స్పెషల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్లో కూడా జనరల్గా ఫిజియోథెరపిస్ట్ అనేది చెప్తూ ఉంటారు. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటారు, ఇనీషియల్ సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తే? ఎస్, నార్మల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సపోజ్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో మీకు గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే నెక్ పెయిన్స్ అవుతున్నాయి, మీరు ట్రీట్మెంట్ సరిగ్గా వాడలేదు. కొంతమంది పేషెంట్స్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒక 6 మంత్స్ వాడిన తర్వాత, బికాస్ వాళ్ళకి కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, మనం చెప్పిన డయట్, ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ అన్నీ ఫాలో అవుతారు. సో వాళ్ళు ర్యాండమ్గా, సడన్గా, అబ్రప్ట్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు తగ్గిపోయింది సో ట్రీట్మెంట్ అనేది మానేద్దాం. డాక్టర్స్ జనరల్గా సజెస్ట్ చేస్తారు ఇంకా మెయింటెనెన్స్ కోసానికి కొంచెం ట్రీట్మెంట్ మీరు వాడుకోండి, మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాంటి అప్పుడు డెఫినెట్గా మీ సపోజ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేదు అంటే మీకు ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, అంటే పెయిన్స్ ఉన్నాయి, కాకపోతే ఈవెన్ ఒక సింపుల్ ఎక్స్రే కూడా చేపించారు, డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోరు, అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా హెవీగా అయినప్పుడు మనకు కాంప్లికేషన్స్లో 1 కాంప్లికేషన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఆఫ్ ద నెక్. స్టిఫ్నెస్ ఆఫ్ ద నెక్ అంటే ఏంటి, ఇది కంప్లీట్గా మీ మూవ్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. మీరు నార్మల్గా చూడాలంటే కూడా మొత్తం కంప్లీట్ బాడీకి షోల్డర్స్తోని మీరు మూవ్ అనేది చేయాల్సి ఉంటుంది, రైట్ కానీ లెఫ్ట్ కానీ చూడాలనుకుంటే. మనం ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాము చాలామందికి, కంప్లీట్ నెక్ అనేది స్టిఫ్గా అయిపోతుంది. సో ఇది చాలా పెద్ద కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి మనకి ఏదైతే ఈ బోన్స్ ఉంటాయి, C1 to C7 సర్వైకల్ రీజియన్లో వర్టిబ్రల్ బోన్స్ ఉంటాయి, దాని మధ్యన నంబర్ ఆఫ్ నర్వ్స్ ఏదైతే బ్రెయిన్లోకి వెళ్ళి పాస్ అవుతున్నాయి, బ్రెయిన్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ నర్వ్స్ వస్తూ ఉంటాయి, అవి అనేది కంప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కంప్రెషన్ అంటే ఏంటిది, బికాస్ అరగడం జరుగుతుంది కాబట్టి ఏదైతే రెండు బోన్స్ మధ్యన నర్వ్స్ ఉన్నాయి అది కంప్లీట్గా ప్రెస్ అయిపోతుంది. సో అది ప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు నర్వ్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది 2 కాంప్లికేషన్, ఇది కొంచెం సీరియస్గా ఉంటుంది. మీకు దీనికి లక్షణాలు ఎలా అర్థమవుతుందంటే, మీకు కంటిన్యూస్గా చేతుల్లో మీకు నమ్నెస్ అండ్ టింగ్లింగ్, ఈ తిమ్మిర్లు రావడం, మొద్దు బారినట్లు మీకు అవుతుంది. అండ్ మూవ్మెంట్ అగైన్, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, సపోజ్ మీరు ఫోన్ కూడా యూజ్ చేస్తున్నారు, ఒక 2 మినిట్స్లో మీకు ఫోన్ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఏదైనా వర్క్ మీరు చేస్తున్నారు, మీరు ఎక్కువ లాంగ్ అవర్స్ కోసానికి మీరు చేయట్లేరు. సో ఇది మీకు లక్షణాలు అనేది ఉంటాయి. ఇవి 2 మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి సర్వైకల్ స్పాండిలోసిస్లో. సర్వైకల్ స్పాండిలోసిస్లో కొన్నిసార్లు సపోజ్ మీ దీనికి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకుంటలేరు అంటే, డెఫినెట్గా కొన్నిసార్లు ఒక 10 to 20% కేసెస్లో సర్జరీ అనేది అవసరం వస్తుంది. సో సర్జరీ ద్వారా డాక్టర్స్, సర్జన్స్ అనేది ఏం చేస్తారంటే, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ద్వారా మీకు ఏదైతే కంప్రెషన్ అనేది వస్తుంది, ఆ కంప్రెషన్ అనేది రిమూవ్ చేయడానికి వాళ్ళు ఒక మేజర్ ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, మనం స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం దీనికి క్యూర్ చేసుకోవడం. గ్రేడ్ 3 రాకముందు, అంటే స్టార్టింగ్ స్టేజెస్, గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే మీరు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది కంప్లీట్గా రివర్సిబుల్, అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉండేది ఉంటుంది. సో దాట్ మీకు ఫర్దర్గా ఎప్పుడు కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. మీరు ఎంత ఇనీషియల్ స్టేజెస్లో, ఎంత స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈ ప్రాబ్లమ్కి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారో, మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. అలాగే డాక్టర్ చెప్పిన కోర్స్ వాడినట్లయితే కనుక ఇక ఫ్యూచర్లో ఎప్పటికీ రాదు, రికవర్ అవ్వదు అని చెప్పచ్చు అంటారా? ఎస్,
సో మనకు ఈ కండిషన్స్లో మీరు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మీకు డాక్టర్స్ చెప్పిన సజెషన్ ప్రకారంగా డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసినల్ ట్రీట్మెంట్. జనరల్గా కొంతమంది మెడిసిన్స్ మేము వాడము లేకపోతే ఎక్కువ కాలం వాడము అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు బేసిక్ కోర్సెస్ మీకు డాక్టర్ ఎంత చెప్తారో డిపెండింగ్ అపాన్ మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత, మీ కండిషన్ చూసిన తర్వాత, డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత కరెక్ట్గా మీకు చెప్తారు ఎంత కాలం మీకు మెడిసిన్స్ అవసరం అనేది ఉంటుంది. బేసిక్గా మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉంటే మినిమం 6 మంత్స్ అండ్ మ్యాక్సిమమ్ 3 ఇయర్స్. ఎవరికైతే చాలా ఎక్కువగా సివియర్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి 3 ఇయర్స్. దీని తర్వాత డెఫినెట్గా మీరు డయట్ అండ్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటూ, డయట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటిది, డయట్లో మనం విటమిన్ డి, కాల్షియం అండ్ హెల్దీ ప్రోటీన్స్ అనేది తీసుకోవాలి. ఏది ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఉండొద్దు, ఏది ఇది మంచిది అని ఎక్కువగా తీసుకోవడం జరగద్దు, అలా అని చాలా తక్కువగా తీసుకోవడం జరగద్దు. బికాస్ ఈరోజు కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్గా ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. 18 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళలో కూడా అండ్ ఈవెన్ ఎవరైతే 30 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళలో కూడా ఇది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో డయట్లో మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాల్షియం విటమిన్ డి అండ్ ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్స్. దీని తర్వాత ఎక్సర్సైజెస్, కొన్ని ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లు కోబ్రా పోజ్, ఇవి ఇదైతే మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి డైట్ అండ్ ఎక్సర్సైజెస్తో పాటు. సో డాక్టర్ గారు, లుంబార్ స్పాండిలోసిస్ ఎందుకు వస్తుంది అంటారు, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? లంబర్ స్పాండిలోసిస్, సో మనకు ఏదైతే మెడభాగంకి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటామో సేమ్ అలాగే మనకు బ్యాక్ పెయిన్, ఎప్పుడైతే మనం కూర్చున్నప్పుడు కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు మనకు బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, జనరల్గా మనకి ఈ బ్యాక్ పోర్షన్కి మెడికల్ టర్మ్స్లో మనం లంబర్ రీజన్ అనేది అంటాం. సో ఎప్పుడైతే ఈ భాగంలో మనకు స్పాండైలోసిస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందో ఈ ప్రాబ్లమ్కి మనం లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. అగైన్ ఈ లంబర్ స్పాండిలోసిస్లో మనకు 5 L1 L2 L3 L4 L5, దీని తర్వాత అగైన్ ఒకటి రెండు సాక్రల్ S1 S2. సో ఇది లంబో సాక్రల్ రీజన్లో ఎప్పుడైతే మనకు ఇబ్బంది ఉంటుందో మనం ఈ ప్రాబ్లమ్కి లంబర్ స్పాండిలోసిస్ అంటారు. అగైన్ సేమ్ అనేది ఉంటుంది మోడ్ ఆఫ్ యాక్షన్, మనం ఎప్పుడైతే ఎక్కువ కాలం కూర్చొని ఉంటామో కంటిన్యూస్గా నిలబడకుండా, కొంచెం కూడా ఒక 10 మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా మనం కూర్చొనే ఉంటాము, అలాంటి కండిషన్లో ఒక 4 అవర్స్ 5 అవర్స్ మన బ్యాక్లో ఈ లంబర్ రీజియన్లో L1 నుంచి S2 S3 వరకు ఏదైతే బోన్స్ ఉంటాయి, వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయో అగైన్ దాంట్ లోపల అరగడం అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇది ఈరోజు మనం కామన్గా 40 ఇయర్స్ తర్వాత మాత్రమే కాదు, యాజ్ యంగ్ యాజ్ అంటే 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా చిన్న ఏజ్, ఈవెన్ 35 ఇయర్స్ తర్వాత కూడా అట్లీస్ట్ ఇది వస్తే మనం ఇది నార్మల్ అనేది అంటూ ఉంటాము. బట్ మనం ప్రాక్టీస్లో చూసే కండిషన్స్లో యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు జస్ట్ స్టూడెంట్ ఉన్నారు, కొంతమంది వాళ్ళు ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేశారు, అలాంటి కండిషన్స్లో కూడా మనం చూస్తుంటాము ఈ లంబర్ స్పాండిలోసిస్. సో దానికి రీజన్ ఏంటిది, ఎక్కువసేపు మనం కూర్చొని ఉండడం, అగైన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బేసిక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం. సో ఈ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ కోబ్రా పోజ్, భుజంగాసన అనేది రెండుకి పనికొచ్చే ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ఇది చేసుకుంటే మనకు ఎక్కువ కాలం వరకు రాకుండా ఈ ప్రాబ్లమ్స్, రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అగైన్ దీంట్లో స్టేజెస్ ప్రకారంగా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 అనేది ఉంటుంది. ఎక్కువ మీరు కూర్చొని ఉన్నారు అంటే నార్మల్గా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, అందరికీ తెలుసు. ఒకరోజు మీరు ట్రావెల్ చేశారు, మీకు నెక్స్ట్ డే బ్యాక్ పెయిన్ వస్తుంది, అది చాలా నార్మల్. ఎప్పుడైతే మీకు ఇది కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుంది, మీకు నార్మల్గా డాక్టర్ దగ్గర వెళ్ళి పెయిన్ కిల్లర్ కానీ మెడిసిన్స్ యూస్ చేస్తేనే అది పెయిన్ తగ్గుతుంది అంటే డెఫినెట్గా మీకు లంబర్ స్పాండిలోసిస్ అనేది స్టార్ట్ అయింది. కొన్నిసార్లు ఎక్స్రేలో మనకు అర్థమైపోతుంది ఎంతవరకు ఇది డ్యామేజ్ అనేది జరుగుతుంది. కొన్నిసార్లు మనకు MRI అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు ఎప్పుడు సీరియస్గా దీనికి తీసుకోవాలి, పేషెంట్స్ అనేది వస్తుంటారు క్యాబిన్లో, ఒక 1 మినిట్ కూడా కూర్చోలేరు, అలాంటి కండిషన్ ఉన్నది అంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. మీ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఈ లంబర్ స్పాండిలోసిస్లో. మీరు తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళి కంటిన్యూస్ మెడికేషన్, డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ కండిషన్లో ఎక్సర్సైజ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు ఈ ఇంట్లో చేసే ఎక్సర్సైజ్తో పాటు ఫిజియోథెరపీ కూడా కొన్ని రోజులు కంటిన్యూస్గా చేయాల్సి అనేది ఉంటుంది. లక్షణాలు ప్రకారంగా చెప్పాలంటే మీ
మీకు సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం, నార్మల్గా మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది, మీరు అగైన్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కూర్చొని వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే మీరు కంపల్సరీ లంబస్ స్పాండిలోసిస్ కోసానికి ఒకసారి MRI అనేది మీరు రిపోర్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది మీకు డాక్టర్ చెప్తారు ఎలా తీసుకోవాలి, అది మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. సో అంత సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి హోమియోపతి మెడిసిన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుందండి? ఇలాంటి సివియర్ కండిషన్స్లో కూడా సర్వైకల్ మరి లంబర్ స్పాండిలోసిస్లో హోమియోపతి డెఫినెట్గా పనిచేస్తుంది. మసిల్ రిలాక్సెన్స్ అంటే మనకు లోపల ఏదైతే మసిల్ స్టిఫ్గా అయినాయి అండ్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే మన కంటికి కనిపించిన వాపులు ఏదైతే ఉంటాయో అది జనరల్గా తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు మనం డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఏదైతే మనం చెప్పామో ఇంతవరకు డిస్కస్ చేసుకున్నామో ఇవి మూడు పర్ఫెక్ట్గా మనం చేసినప్పుడు మనకు ఈవెన్ సీరియస్ కండిషన్స్లో కూడా, సపోజ్ మీ కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే అది చాలా సీరియస్ గ్రేడ్ 3 స్టేజ్లో అది వచ్చేసింది, అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసింది, అలాంటి కండిషన్స్లో కూడా హోమియోపతి వర్క్ చేస్తుంది. కాకపోతే అది కంప్లీట్గా రివర్స్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. స్టార్టింగ్లో కొన్నిసార్లు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ 15-20 డేస్కి ఒక్కసారి ఇనీషియల్గా మీరు ఫస్ట్ 3-4 మంత్స్లో మేబీ మీకు అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక 6 మంత్స్ తర్వాత అది కంప్లీట్గా స్టేబుల్ అనేది అయిపోతుంది. కండిషన్స్ అనేది జనరల్గా మనకు డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్ పర్ఫెక్ట్గా యూజ్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈరోజు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇలాంటి కండిషన్స్లో బికాస్ వాళ్లకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిందే పేషెంట్స్కి కూర్చోవడం వల్ల, సో జాబ్లో కంటిన్యూస్ సిట్టింగ్ అనేది ఉంటుంది. సో సిట్టింగ్ అనేది మనం జాబ్ మానేయలేము దానివల్ల, కాకపోతే మనం కంటిన్యూస్గా ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ కాబట్టి మనం ఫిజియోథెరపీ కానీ యోగా కానీ దీని గురించి మనము కంపల్సరీ చేయమని జనరల్గా చెప్తూ ఉంటాము. ఫస్ట్ 3 మంత్స్ to 4 మంత్స్ తర్వాత జనరల్గా ఆఫ్టర్ 4 మంత్స్, ఫస్ట్ 3 to 4 మంత్స్లో మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది మెడిసిన్స్ అండ్ డైట్తో పాటు. ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత బికాస్ మెడిసిన్స్ మాత్రమే సరిపోతుంది, సో అప్పుడు మనం డయట్ అండ్ మెడిసిన్స్ మాత్రమే రికమెండ్ అనేది చేస్తూ ఉంటాము. కాకపోతే ఇంట్లో చేసే కొన్ని ఎక్సర్సైజెస్ మనం కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటాము. మీరు ఫిజియోథెరపీ అనేది వెళ్ళి చెప్పిస్తే ఇంకా మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది ఉంటాయి. కొన్ని కేసెస్లో మనం ఫిజియోథెరపీ వీక్లీ వన్స్ బేసిస్లో 4 మంత్స్ తర్వాత కూడా కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటాము. కాకపోతే రివర్సల్ అనేది డెఫినెట్గా జరుగుతూ ఉన్నది. మీరు మీ రకంగా ఎక్సర్సైజెస్ చేయాలనుకుంటే కూడా ఈ ప్రాబ్లంలో డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 మంత్స్ మాత్రం హోమియోపతిలో మనం డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ కంపల్సరీ అనేది రికమెండ్ అనేది చేస్తూ ఉంటాము. యా, కాళ్ళు తిమ్మిర్ల గురించి మీరు చెప్పారు, ఈవెన్ హెల్దీ పర్సన్ కింద నేల మీద కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు, లేదా ఒకే పోస్చర్లో ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరగక కాలు తిమ్మిర ఎక్కింది అని అంటారు. సో ఏది లుంబార్ స్పాండిలోసిస్ యొక్క సింప్టము, లేదా ఇది నార్మలే అనని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటారు? సో నార్మల్గా మీకు ఈ లంబర్ స్పాండిలోసిస్ ద్వారా వచ్చిన తిమ్మిర్లు ఉన్నాయి అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి, మీకు ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అంటే మీకు ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి మీకు బ్యాక్ పెయిన్ అనేది ఉన్నది. నార్మల్గా మీరు కూర్చున్నప్పుడు పెయిన్స్ ఎక్కువగా అవుతున్నాయి, రెస్ట్ తీసుకున్నప్పుడు పండుకునేటప్పుడు లైయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పెయిన్స్ లేవు అండ్ తిమ్మిర్లు కూడా లేవు. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు తప్పకుండా మీకు లంబర్ స్పాండిలోసిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. నార్మల్గా మనం కొంతసేపు ఎక్కువసేపు కూర్చుని ఉన్నాము, జస్ట్ కొన్ని అవర్స్ తర్వాత మనం లేచిన తర్వాత మనకు కాళ్ళల్లో కొంచెం తిమ్మిర్లు కానీ అలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే, మొద్దుబారినట్లు ఉన్నదంటే, అది జస్ట్ సింపుల్ విటమిన్ B12 డెఫిషియన్సీ. కాకపోతే దాంట్లో అగైన్ కొన్ని సపోజ్ మీ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, అంటే సపోజ్ మీకు డయాబెటీస్ ఉన్నది, కంట్రోల్లో ఉంది అయినప్పటికీ డయాబెటీస్ మెడిసిన్స్ మీరు వాడుతున్నారు, అలాంటి వాళ్ళకు ఉన్నదంటే వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. సో లంబర్ స్పాండిలోసిస్ ద్వారా ఉన్నదా నార్మల్గా ఉన్నదా మీరు అర్థం చేసుకోవాలంటే, బ్యాక్ పెయిన్తో పాటు మీకు కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే తప్పకుండా లంబర్ స్పాండిలోసిస్ ఉంది. నార్మల్గా జస్ట్ కూర్చొని లేచిన తర్వాత వస్తుందంటే, నార్మల్ ఏజ్ ఉన్నది, బీపీ కానీ డయాబెటీస్ థైరాయిడ్ ఏమీ లేదు అంటే మీకు B12 డెఫిషియన్సీ ఉంది, అది నార్మల్గా విటమిన్ డి విటమిన్ B12 డెఫిషియన్సీ ఈరోజు అందరికీ ఉంటుంది, లేకపోతే తక్కువగా ఉంటుంది మరి లో ఉండకపోయినా కూడా నార్మల్ మీడియం రేంజ్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు డాక్టర్కి కన్సల్ట్ చేసి విటమిన్ B12 ఫుడ్ ద్వారా ప్లస్ కొన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటే అది నార్మల్ అయిపోతూ ఉంటుంది.
ఎంత వరకు మీరు ఎంత సేఫ్ వరకు మీకు ఈ తిమ్మిర్లో వస్తే మీరు నార్మల్ అనుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పర్వాలేదు, కంటిన్యూస్గా ఫుల్ డే మీకు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి అన్ని రిపోర్ట్స్ చేపించుకున్న తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ చేస్తారు మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. కాకపోతే లంబర్ స్పాండిలోసిస్లో మీకు ఫస్ట్ బ్యాక్ పెయిన్ అవుతుంది, దాని తర్వాత మాత్రమే మీకు ఈ కాళ్ళలో తిమ్మిర్ల సమస్య అనేది జనరల్గా ఉంటుంది. ఓకే, త్వరగా హీల్ అవ్వాలంటే స్పాండిలోసిస్కి అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్ స్పెసిఫిక్ డైట్ ఏమన్నా సజెస్ట్ చేస్తుంటారా? ఎస్, నార్మల్గా ఈ సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా 40 ఇయర్స్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీకు 40 ఇయర్స్ కంటే ముందు ఉన్నది అంటే ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి, రాకుండా ఉండాలి. మీరు ఇప్పుడు ఏ ఏజ్ అయినా సరే 40 ఇయర్స్ తర్వాత లేకపోతే 40 ఇయర్స్ ముందు కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మన కాల్షియం విటమిన్ డి పర్ఫెక్ట్గా మన బ్యాలెన్స్లో ఉండాలి. కాల్షియం విటమిన్ డి కోసానికి మనం ఏం చేయాలి, రెగ్యులర్గా డైలీ మార్నింగ్ ఒక 15 మినిట్స్ ఎండలో కంపల్సరీ ఉండాలి. అది ఏ సీజన్ అయినా సరే ఎండాకాలంలో కొంచెం తొందరగా నిలబడాలి 8 o'clock కంటే ముందు, అదే చలికాలంలో వింటర్ సీజన్లో 10 o'clock 11 o'clock వరకు మీరు ఎప్పుడైనా సరే మీకు ఎంత బేర్ అవుతుంది మీరు ఎంత తట్టుకుంటారో దాన్ని బట్టి మీరు 15-20 మినిట్స్ డైలీ ఎండలో ఉండాలి. మన ఇండియా అనేది ప్రెసెంట్గా విటమిన్ డి డెఫిషియన్స్లో చాలా టాప్లో వస్తుంది. జనరల్గా ఇది జరగొద్దు, బట్ అందుకు జరుగుతుందంటే మనం స్పెషల్గా వెళ్ళి ఎండలో కూర్చుంటలేదు. సెకండ్ థింగ్ కాల్షియం, కాల్షియం కోసానికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొంతమంది స్పెషల్గా ఎవరికైతే ఫీమేల్స్ ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, నార్మల్గా ఆడవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఎప్పటికైనా ఉంటుంది, అలాంటి వాళ్ళు స్పెషల్గా డైలీ 1 glass milk ఒక్క గ్లాస్ మిల్క్ డైలీ తీసుకోవాలి, కాల్షియం అనేది నార్మల్గా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి ఒక కన్సర్న్ ఉంటుంది మిల్క్ అనేది ఈరోజు ప్యూర్ క్వాలిటీ రావట్లేదు, సో నార్మల్గా దానికోసానికి ఒక సజెషన్ ఇస్తాము, వీక్లీ 2-3 times మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఏ ప్రాబ్లం అయినా సరే కాల్షియం విటమిన్ డి ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం మనకి హెల్దీగా ఉండాలంటే దీంతో పాటు ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రోటీన్ మనం ఎలా తీసుకుంటామో, మీరు ఏ వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ అయినా సరే 100% సోర్సెస్ అనేది ఉంటాయి. మీరు వెజిటేరియన్ ఉన్నారంటే వీక్లీ 2-3 times మీరు స్ప్రౌట్స్ అనేది తీసుకోండి, మొలకలు అనేది మీరు తీసుకోండి. అండ్ సెకండ్, మీరు నాన్ వెజిటేరియన్ ఉన్నారంటే వీక్లీ 1 అయితే కంపల్సరీ మీరు తీసుకునే ఉంటూ ఉంటారు. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్లో అగైన్ ఒక సెకండ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సపోజ్ మీకు దీంట్లో స్పాండిలోసిస్తో పాటు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ యూరిక్ యాసిడ్ ఉందంటే అలాంటి వాళ్ళు ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పాండిలోసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలానే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చాలా క్లియర్గా చెప్పినాను. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.